ఈరోజు మనం చేపల పులుసు ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాం. ముందుగా 2 టేబుల్ స్పూన్ల విత్తనాలు లేని చింతపండుని 1/2 కప్పు వేడి నీళ్ళలో 15 నిమిషాల పాటు నానబెట్టాలి, లేదా 30 సెకండ్ల పాటు మైక్రో ఓవెన్లో ఉంచాలి. తర్వాత చింతపండు పల్పుని బాగా ఒత్తి రసాన్ని తీయాలి. తర్వాత పల్పును తీసేసి తయారైన చింతపండు రసాన్ని పక్కన ఉంచుకోవాలి. అర మీడియం సైజు ఉల్లిపాయని, 1½ మీడియం సైజు టమాటాలని, 2 పచ్చిమిరపకాయలని, 3 వెల్లుల్లి రెబ్బలని 1 మిక్సీ జార్లోకి తీసుకొని నీళ్లు లేకుండా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు 1 ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి, ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు వేసి చిటపటలాడేటప్పుడు 1 టీ స్పూన్ జీలకర్ర వేసి వేయించాలి. తర్వాత ఇందులో ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న ఆనియన్ టమాటో మిశ్రమాన్ని వేసి 2-3 నిమిషాల పాటు వేయించాలి, లేదా ఆనియన్ టమాటో మిశ్రమం నుంచి ఆయిల్ వేరు అయ్యేదాకా వేయించాలి. తర్వాత ఇందులో ముందుగా తయారు చేసి ఉంచుకున్న చింతపండు రసాన్ని వేసి మూత మూసి 2 లేదా 3 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. తర్వాత ఇందులో 1 కప్పు నీళ్ళని పోయాలి. అలాగే చిటికెడు పసుపు, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ లేదా రుచికి సరిపడా కారం, 1 టేబుల్ స్పూన్ కులంబు చిల్లీ పౌడర్ వేసి బాగా కలపాలి. తర్వాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ 5 నిమిషాల పాటు కుక్ చేయాలి. గ్రేవీ కుక్ అయ్యేలోపు చేప ముక్కల్ని శుభ్రంగా కడిగి పక్కన ఉంచుకోవాలి. గ్రేవీ చిక్కగా ఉంటే తగినన్ని నీళ్లు పోసి 1 లేదా 2 నిమిషాల పాటు సిమ్లో ఉడికించాలి. తర్వాత గ్రేవీలో శుభ్రం చేసి ఉంచుకున్న చేప ముక్కలను వేయాలి. తర్వాత చేప ముక్కలని 2 వైపులా బాగా ఉడికేటట్లు 10 నిమిషాల పాటు లేదా ముక్కలు బాగా కుక్ అయ్యేదాకా ఉడకనివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీరని చల్లుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే చేపల పులుసు రెడీ.